డాక్టర్ రామకృష్ణ, సైకాలజిస్ట్. ఈరోజు మనం మాట్లాడుకునేది మెమరీ లాస్ అనమాట. ఈ మెమరీ లాస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, వయసు పెరుగుతున్న కొద్దీ కొంతమంది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అంటే మొన్న ఒక ఆవిడ వచ్చింది, ఆవిడ 80 సంవత్సరాలు. ఇంటికి ఎవరన్నా వస్తే, వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి వస్తే, ఇంట్లో వెండి పళ్ళాలు, దగ్గర ఉన్న డబ్బులు అవన్నీ ఇచ్చేస్తుంటుందంట. ఇచ్చేస్తూ ఉన్నప్పుడు ఇంకా అవన్నీ ఇచ్చేస్తుందండి, ఎక్కడ ఏం పెట్టిందో మర్చిపోతుందండి, మీ అమ్మాయి ఈ అమ్మాయిని బాగు చేయండి అంటారు. అంటే ఇది మెమరీ లాస్ అనేది వయసు పెరుగుతున్న కొద్ది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. కొంత వయసులో ఉన్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉంటుంది, కొంత వయసు పెరుగుతున్న కొద్ది ఈ అంటే ఈ ప్రాబ్లమ్ని మతిమరుపు మెమరీ లాస్ అంటారు. ఇది ఎక్కువగా పార్కిన్సన్స్ డిసీజెస్లో ఉంటుంది. పార్కిన్సన్ డిసీజ్ లేకపోయినట్లయితే పార్కిన్సన్స్ డిసీజ్లో ఎక్కువ ఉండటానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది ఎక్కువగా ముసలి వాళ్ళలో ఎక్కువ ఉంటుంది, ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఎక్కువ ఉంటుంది. అయితే మతిమరుపు అనేది ఇప్పుడు ఇంకో కొంతమందికి ఏంటంటే అది పార్కిన్సన్స్ డిసీజ్ రావడం కానీ ఆల్జీమర్స్ డిసీజ్లో కూడా మతిమరుపు ఎక్కువ ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో ఏంటంటే ఇంకొక యూత్లో కూడా మతిమరుపు వస్తుందండి అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. అంటే యూత్లో మతిమరుపు రావడానికి గల కారణం ఏంటంటే స్ట్రెస్ లెవెల్ ఎక్కువైపోవడం అన్నమాట. స్ట్రెస్ లెవెల్ ఎక్కువైపోవడం వల్ల మతిమరుపు ఎక్కువ వస్తుంది అన్నమాట. స్ట్రెస్ లెవెల్ బాగా పెరిగిపోయినా సరే మతిమరుపు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అప్పుడు స్ట్రెస్ ఎక్కువైపోయినప్పుడు పాత విషయాలన్నీ మర్చిపోవడం, కొత్త విషయాలు గుర్తుకొచ్చినా సరే టూ మచ్ ఇన్ఫర్మేషన్ లీడ్స్ టు ది మెమరీ లాస్ అన్నమాట. అంటే మెమరీ లాస్ ఎక్కువైపోవడానికి గల కారణం కూడా టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోవడం కూడా మెమరీ లాస్కి వన్ ఆఫ్ ది రీజన్ అన్నమాట. మెమరీ లాస్ రావడానికి కూడా ఎక్కువ కారణం అయి ఉంటుంది. అందుకని సాధ్యమైనంత వరకు స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడానికి స్ట్రెస్ రిలీఫ్ మెథడ్స్ అనేది ఫాలో అయినట్లయితే త్వరగా ఈ మతిమరుపుని అధిగమించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే మన స్ట్రెస్ ఉందా మీకంటే అది ఒప్పుకోరు, మర్చిపోతున్నానండి అని చెప్తారు. కానీ స్ట్రెస్ ఉందండి, స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవడం వల్లే మీరు మర్చిపోతున్నారండి అని చెప్తే వాళ్ళు దానికి ఒప్పు, నాకేం స్ట్రెస్ లేదండి అని చెప్తుంటారు. వీళ్ళు చెప్పే మాటలు అంటే గట్లా ఉంటుంది. సాధ్యమైనంత వరకు అంటే మతిమరుపు రావడానికి వయసు పెరిగిన తర్వాత ఆల్జీమర్స్ డిసీజెస్లో ఎక్కువ ఉంటుంది, తర్వాత పార్కిన్సన్స్ డిసీజ్లో ఎక్కువ ఉంటుంది, లేకపోతే కొన్ని బ్రెయిన్ సర్జరీస్ అయినప్పుడు కానీ బ్రెయిన్ ఇంజురీ అయినప్పుడు కూడా మతిమరుపు అనేది రావుతూ ఉంటుంది. మతిమరుపు చాలామందిలో ఉంటుంది. కొన్ని విషయాల పట్ల ఇంట్రెస్ట్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా యాక్టర్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ మీద ఉండదు అనమాట. దీంతో ఏమవుతుందంటే మతిమరుపు వస్తాయి. ఇంట్రెస్ట్ లేకపోవడం కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అనమాట మతిమరుపు రావడానికి. చాలామంది మర్చిపోతున్నాడండి, మా అబ్బాయి బాగా చదువుతున్నాడండి కానీ మర్చిపోతున్నాడు, ఎగ్జామ్ హాల్కి వెళ్తే మర్చిపోతున్నాడండి. అంటే దాని ఇంట్రెస్ట్ లేదనమాట, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఏ విషయం అయినా సరే చదివింది ఒక్కసారి అయినా సరే గుర్తుండడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల ఎక్కువగా మర్చిపోవడానికి అవకాశం ఉంది. ఓకేనా? మర్చిపోవడానికి ఏదైనా ఇటువంటి ప్రాబ్లం ఇది సైకలాజికల్ అని గ్రహించి దాని నుంచి బయటకు రావడానికి సైకాలజిస్ట్ యొక్క హెల్ప్ తీసుకుంటారని భావిస్తున్నాను. ఓకే, మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.